శ్రీ రామచంద్రాయ నమః. ఈరోజు మనం అయోధ్యాకాండలోని 35వ సర్గ గురించి తెలుసుకుందాం. ఈ సర్గ పేరు సుమంత్ర గ్రహణం. దశరథుని మంత్రి రథసారథి అయినటువంటి సుమంత్రుడు మూర్ఛ నుంచి తేరుకున్న తర్వాత కోపంతో ఊగిపోతూ కైకేయిని ఇలా అంటున్నాడు. ఓ కైకేయి, దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు ఈ లోకంలోని సమస్త చరాచర ప్రాణులకి కూడా నాథుడు. అటువంటి ప్రభువును నువ్వు తృణీకరిస్తున్నావు. శ్రీరాముడు వనాలకు వెళ్తే మేమంతా కూడా అతని వెంట వెళ్ళిపోతాం. ఈ రాజ్యంలో ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా నివసించడు. అప్పుడు ఈ రాజ్యం వలన నీకేం లాభం కలుగుతుంది? వేప చెట్టు నుంచి తేనె కారదు అని చెప్పేసి పెద్దలు చెప్తారు. అదేవిధంగా నీ తల్లి యొక్క మూర్ఖపు పట్టుదలే నీకు కూడా వచ్చింది. ఒక మహర్షి ఇచ్చినటువంటి వరం వలన నీ తండ్రికి సమస్త ప్రాణుల భాషలను కూడా తెలుసుకునేటువంటి నేర్పు వచ్చింది. ఆయన ఒకరోజు ఒక పక్షుల జంట కూర్చుని మాట్లాడుకుంటుండగా ఆ మాటలు విని నవ్వేటండి. నవ్వేటప్పటికీ అప్పుడు ఈ తల్లి ఆ నవ్వడానికి గల కారణం ఏమిటో చెప్పండి అని చెప్పేశాను. అప్పుడు ఆయన చెప్పాట, నేను పక్షుల భాష నాకు తెలుసు, మాట్లాడుకున్న మాటలకు నవ్వాను, అది నీకు చెప్పకూడదు, ఒకవేళ ఆ విధంగా నేను చెప్తే కనుక నేను వెంటనే మరణిస్తాను అని చెప్పేసంటే ఆ కైకేయి తల్లి అందుటండి, మీరు మరణించినా సరే నాకు ఆ విషయం ఏమిటో చెప్పవలసిందే అని చెప్పేసి మొండి పట్టు పట్టిందనమాట. అదే విధమైనటువంటి మొండి పట్టుదల నీకు కూడా వచ్చింది అని చెప్పేసి ఇక్కడ సుమంత్రుడు కైకేయిని చెప్తున్నాడు. కైకేయి, నీ తల్లిలాగే నువ్వు కూడా నీ కోరికల కోసం మహారాజును ఒత్తిడి చేస్తున్నావు, దానివల్ల నీకు వచ్చేటటువంటి అపవాదం నీవు గుర్తించడం లేదు అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా కైకేయి ఆ మాటలను అసలు తన చెవికే ఎక్కించుకోలేదు. ఆమె ముఖంలో ఏ విధమైనటువంటి మార్పు కూడా కనబడలేదు. ఈ సర్గలో మొత్తం 37 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలను మనం ఇప్పుడు పారాయణ చేద్దాం. శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే 35వ సర్గ సుమంత్రగ్రహణం. తతో నిర్ధూయ సహసా శిరో నిష్పస్య చాసకృత్ పాణౌ పాణిం వినిష్పస్య దంతాన్ కటకటాప్య చ లోచనేకోపసంరక్తే వర్ణం పూర్వోచితం జహత్ కోపాభిభూత సహసా సంతాపమశుభం గతః మనస్సమీక్షమాణశ్చ సూతో దశరథస్య సః కంపయన్నివ కైకేయ్యా హృదయం వాక్చరైశ్చితైః వాక్యవజ్రైరనుపమైః నిర్భిందన్నివ చాశుభైః కైకేయ్యాః సర్వమర్మాణి సుమంత్రః ప్రత్యభాషత. యస్యాస్తవ పతిస్త్యక్తో రాజా దశరథస్వయం భర్తా సర్వస్య జగతః స్థావరస్య చరస్య చ నహ్య కార్యతమం కించిత్ తవ దేవీహ విద్యతే పతిఘ్నీం త్వామహం మన్యే కులఘ్నీమపి చాంతతః. యన్మహేంద్రమివాజయ్యం దుష్ప్రకంప్యమివాచలం మహోదధిమివాక్షోభ్యం సంతాపయసి కర్మభిః. మావమంస్థా దశరథం భర్తారం వరదం పతిం భర్తురిచ్ఛా హి నారీణాం పుత్రకోట్యా విశిష్యతే. యథా వయో హి రాజ్యాని ప్రాప్నువంతి నృపక్షయే ఇక్ష్వాకుకులనాథేస్మిన్ తల్లోపయితుమిచ్ఛసి. రాజా భవతు తే పుత్రో భరతశాస్తు మేదినీ వయం తత్ర గమిష్యామో యత్ర రామో గమిష్యతి. నహి తే విషయే కశ్చిత్ బ్రాహ్మణో వస్తుమర్హతి తాదృశం త్వమ మర్యాదం అద్య కర్మ చికీర్షసి. అయోధ్యావాసినః పౌరాః యే చ జానపదా జనాః నూనం సర్వే గమిష్యామో మార్గం రామనిషేవితం. త్యక్తాయా బాంధవైః సర్వైః బ్రాహ్మణైః సాధుభిః సహ కా ప్రీతిరాజ్యలాభేన తవ దేవి భవిష్యతి. ఆశ్చర్యమివ పశ్యామి యస్యాస్తే వృత్తమీదృశం ఆచరంత్యాన వివృతా
सद्यो भवति मेदिनी महाब्रह्मर्षि जुष्टावा ज्वलन्तो भीमदर्शनाः भिग्वाग्दण्डान हिंसन्ति रामप्रव्राजने स्थिताम् आम्रं छित्वा कुठारेण निम्बं परिचरेत्तु यः यश्चैनं पयसा सिञ्चेत् नैवास्य मधुरो भवेत् अभिजातं हिते मन्ये यथा मातुस्तथैव च नहि निम्बात् स्रवेत् क्षौद्रं लोके निगदितं वचः तव मातुरसद्ग्राहं विद्मः पूर्वं यथा श्रुतं पितुस्ते वरदः कश्चित् ददौ वरमनुत्तमं सर्वभूतऋतं तस्मात् संजज्ञे वसुधाधिपः तेन तिर्यग्गतानां च भूतानां विदितं वचः ततो जृम्भस्य शयने विरुताद्भूरिवर्चसः पितुस्ते विदितो भावः स तत्र बहुधा हसत् तत्र ते जननी क्रुद्धा मृत्युपाशमभीप्सती हासन्ते नृपते सौम्य जिज्ञासामीति चाब्रवीत् नृपश्चोवाच तां देवीं देवि शंसामिते यदि ततो मे मरणं सद्यो भविष्यति न संशयः माता ते पितरं देवि ततः केकयमब्रवीत् शंस मे जीव वा मा वा न मामपहसिष्यसि प्रियया च तथोक्तः सन् केकयः पृथिवीपतिः तस्मै तं वरदायार्थं कथयामास तत्त्वतः ततः स वरदः साधु राजानं प्रत्यभाषत यदि त्वं शंससे राजन् मरणन्ते ध्रुवं भवेत् म्रियतां ध्वंसतां वेयं मा कृथास्त्वं महीपते स तच्छ्रुत्वा वचस्तस्य प्रसन्नमनसो नृपः मातरन्ते निरस्याशु विजहारकुबेरवत् तथा त्वमपि राजानं दुर्जनाचरिते पथि असद्ग्राहमिमं मोहात् कुरुषे पापदर्शिने सत्यश्चाद्य प्रवादोऽयं लौकिकः प्रतिभातिमा पितॄन् समनुजायन्ते नरा मातरमङ्गनाः नैवं भवगृहाणेदं यदाह वसुधाधिपः भर्तुरिच्छामुपास्येह जनस्यास्य गतिर्भवा मा त्वं प्रोत्साहिता पापैः देवराजसमप्रभं भर्तारं लोकभर्तारं असद्धर्ममुपादधाः न हि मिथ्या प्रतिज्ञातं करिष्यति तवा नघः श्रीमान् दशरथो राजा देवी राजीवलोचनः ज्येष्ठो वदान्यः कर्मण्यः स्वधर्मपरिरक्षिता रक्षिता जीवलोकस्य बलिरामोऽभिषिच्यताम् परिवादो हिते देवी महान् लोके चरिष्यति यदि रामो वनं याति विहाय पितरं नृपं सराज्यं राघवः पातु भवत्वं विगतज्वरा न हि ते राघवादान्यः क्षमः पुरवरे वसेत् रामे हि यौवराज्यस्थे राजा दशरथो वनं प्रवेक्ष्यति महेश्वासः पूर्ववृत्तम् अनुस्मरन् इति सान्त्वैश्च तीक्ष्णैश्च कैकेयीं राजसंसदि सुमन्त्रः क्षोभयामास भूय एव कृताञ्जलिः नैव सा क्षुभ्यते देवी न च स्म परिदूयते न चास्या मुखवर्णस्य विक्रिया लक्ष्यते तदा इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये अयोध्याकाण्डे पञ्चत्रिंशत् सर्गः।